సరాసుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన తులారాశి గురించి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు తులారాశి వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సక్సెస్ అవుతారా లేదా అనే విషయాలు మనం మాట్లాడదాం. తులారాశి వారికి మెయిన్గా శుక్రుడు సోషత్రంలో ఉన్నాడు, అంటే శుక్రుడు ఈ రాశి వారికి మాత్రం సోషత్రంలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఆరోగ్య విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమి కనపడటం లేదండి అని చెప్పొచ్చు. అంటే చికాకులు కలిగించినా కూడా శుక్రుడు సుక్షేత్రంలో, అంటే ఆయన క్షేత్రంలో ఆయన ఉన్నా కూడా హెల్త్ విషయంలో చికాకులు కనపడుతున్నా కూడా ఆ చికాకుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ స్త్రీలకు సంబంధించినంత వరకు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే రాశి వారు మంచిదండి అని చెప్పొచ్చు. ఎందుకంటే స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత మెయిన్గా ఈ రాశి వారికి మనం చెప్పుకోవాల్సింది సోదరులు సోదరిమణులతో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏదో ఒక విధమైన గొడవలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఈ గొడవలు కొంచెం ఎక్కువ రహడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎవరితో అయినా కూడా మాట అనేది ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడగలిగితే మంచిది, లేదా మాట పట్టింపులతో ఏదో విధంగా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా శని అక్కడ ఎక్కడున్నాడు బాగలేదు, అంటే శని పంచమ స్థానంలో ఉండడం వల్ల మొండితనం ఈ రాశి వారికి వచ్చిస్తుంది. అంటే మొండితనమైన నిర్ణయాలు ఈ టైంలో తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. ఈ మొండితనమైన నిర్ణయాలతో కొంచెం మీరు అనవసరమైన మాటలతో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. మీకు సంతానం కూడా ఎదురు తిరిగే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొంత వాళ్ళు కూడా నేను చెప్పను, నేను చెప్పింది చేయను, ఇలా ఏదో ఒక విధమైన కొంత ఇబ్బందులు కలిగించడానికి, అంటే ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత షష్టమ కుజుడు ఉన్నాడు. ఈ షష్టమాధిపతి అయిన కుజుడు ఉండడం వల్ల గొడవలు వచ్చే అవకాశాలు కలిగి ఉంటారు. అంటే అది ఏదైనా కూడా భార్యభర్తలు కానీ ఏదైనా విషయంలో కూడా గొడవలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఆ గొడవలు ఎక్కువగా జరగకుండా జాగ్రత్తలు పడాల్సిన టైం అయితే ఇదేనండి అని చెప్తాను. నేను ఇందాక చెప్పాను ఫస్టే మాట అనేది జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా చూసుకోవాల్సింది వచ్చేసరికి మనకు దశమస్థానాధిపతి అయిన వాడు కొంచెం పర్వాలేదు, అంటే బాగా రాయడం అంటే పర్వాలేదండి, డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది, అంటే మంచి నీళ్ళ ప్రాయంగా మనీ అనేది ఖర్చు అవుతుంది. మనీ పరంగా ఏదో విధంగా ఎదుక్కోవాల్సి వస్తుంది. అంటే ఏదో విధంగా ఆ డబ్బు అనేది ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బు 10,000, 5,000, 2,000 రూపాయలు ఉన్నా కూడా ఆ ఖర్చు అయిన తర్వాత ఏంటి డబ్బు పరిస్థితి ఏంటి అని ఎదుక్కోవాల్సిన సిట్యువేషను ఈ రాశి వారికి ఈ టైంలో వస్తుంది. కాబట్టి ధనానికి సంబంధించినంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం ఖండన జరుగుతుంది, అంటే ఇబ్బంది జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఉద్యోగ విషయంలో కొంత అనుకూలంగా ఉన్నా కూడా డిస్టర్బెన్స్ వస్తుంది, కాబట్టి జాగ్రత్తలు ఉంటే మంచిది. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.